नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6x24 हेडलाइंस। पेरूलो विमान प्रमादम 7 मंदी मृति। गुंटूर जिल्लालो विषादम अदुपु तप्पि विद्युत स्तंभानि ढीकొన్న मोटर बाइक मुग्गुरु मृति। ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు సహాయ నిరాకరణపై ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు ఏపీ రాజధానిపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం మాకు సంబంధం లేదు తెలుగు రాష్ట్రాలపై చలి పంచ మరో 3 రోజుల పాటు చలి గాలులు जम्मू काश्मीर लोनी श्रीनगर लो एनकाउंटर इधर उग्रवादुल हतम एपी परिस्थितुलु अत्यंत आंदोलनकरम गवर्नर ने शुरीटेगा पेट्टी मरी अप्पुलु पार्लमेंट लो एंपी कनक मेडल विचारम व्यक्तम एपी लो तप्पनी करंट कोतलु त्वरलो 6 विद्युत रियाक्टर्ल एर्पाटुकु केंद्रम सुमुखम एंपी विजयसाई रेड्डी प्रकटन प्रधानी पर्यटन को सीएम केसीआर दूरम मोदी की स्वागत पलकिन तलसानी श्रीनिवास यादव भारत लो मरो 25 एळ्ळल्लो व्यवसाय रंगंलो पेनु मार्पुलु इक्रिसाट स्वर्णोत्सवंलो केंद्र मंत्री नरेंद्र सिंग तोमर आशाभावं कलगाने मिगिलि उन्न पेदोडि सोंतिटि निर्माणं पेरिगिन सिमेंट स्टील धरलु महिललकु गुड न्यूज दिगिवच्चिन बंगारं वेंडि धरलु जम्मू काश्मीर तो पाटु ढिल्लीलो भू प्रकंपनलु भयंतो जनं उरुकुलु परुकुलु भारी कॉन्वायलतो अनंतपुरानिकि बालकृष्ण जिल्ला केंद्रंगा हिंदूपुरं कोसं कलेक्टर कु विनति पत्रं ఉద్యోగుల డిమాండ్లపై ఇవాలనే స్పష్టత వచ్చే అవకాశం ప్రభుత్వం సలహాదారు సత్యరామకృష్ణారెడ్డి సాగు రంగంలో పెను మార్పులు దేశంలో డిజిటల్ అగ్రికల్చర్ పెంచడమే లక్ష్యం ప్రధాని మోదీ వెల్లడి లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషయం వెంటిలేటర్ పై చికిత్స సిద్దిపేటలోని కుందన్ గ్రానైట్స్ లో అగ్ని ప్రమాదం నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు పాంగాంగ్ పై బ్రిడ్జ్ నిర్మాణాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు చైనాకు భారత్ వార్నింగ్ ఏపీలో వేళాపాల లేని విద్యుత్ కోతలు అనంతలో రహదారులను దిగ్బంధించిన రైతులు దేశంలో ప్రమాద గంటికలు మోగిస్తున్న కరోనా గడిచిన 24 గంటల్లో 149394 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1072 మంది మృతి నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం 8 మంది మృతి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత ఇద్దరు ప్రయాణికుల నుండి 38.59 లక్షల విలువైన విదేశీ కరెన్సీ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు యుఏఈ కీలక నిర్ణయం 12 దేశాలపై నిషేధం ఎత్తివేత ప్రయాణానికి పౌరులకు గ్రీన్ సిగ్నల్